శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గిరిజనులకు అటవీ హక్కుదారుని పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, డీసీసీబీ చైర్మన్ విక్రాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆ జన్మాంతం కూడా ఆయన నిర్ణయం మీ తాలూకు బాగుల కోసం తీసుకున్న విషయమని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి అలాగే మీ అందరి అభిమానంతో ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకి శాసనసభ్యురాలైనటువంటి కళావతమ్మ, మరి ఆమె కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపడతానని చెప్పారు, ఆ రోజు నుంచి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళని అప్రమత్తం చేసి ఈ క్రమబద్ధీకరణ కార్యక్రమంలో ఏ ఒక్క రైతు, ఏ ఒక్క మరి సామాన్య ప్రజానికి సంబంధించి ఎవరు కూడా దీంట్లో అవకాశం కలగాలి, హక్కు కోల్పోకూడదని పదే పదే ఈ కార్యక్రమాన్ని పిఓ గారిని అయితే అలాగే సంబంధిత తహసీల్దారులను కూడా ఆమె ఎప్పటికప్పుడు కార్యక్రమం తాలూకా పురోగతి విషయంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఈరోజు ఎంత ఎక్కువ మందికి ఈ అవకాశం వచ్చిందంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారి ఘనతని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఏ వాక్కలకు కూడా అన్యాయం చేయకుండా అందరికీ అందేలాగా మన వాలంటీర్ల ద్వారా, మన సచివాలయ ఉద్యోగుల ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుని ఈరోజు 150 సంవత్సరాల చరిత్రలోన మన కోసం మరి గత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకి పట్టాలు ఇచ్చినప్పటికీ దాని మీద పూర్తి హక్కులు మరి పట్టా చేసి ఇచ్చిన పరిస్థితులు లేనప్పుడు మళ్ళా ఇన్నాళ్ళకి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే నాన్నకి ఇచ్చిన కంటే నేను ఎక్కువేస్తానని మరి రాష్ట్రంలోన ఈ దేశంలోన ఎక్కడెక్కడా లేని విధంగా 153 ఎకరాల 153,000 ఎకరాల భూమిని మనకి మన గిరిజనులకు పంచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎప్పటికీ మనం రుణం పడి ఉండి అతని వెంట ఉండాలని మీకు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.